ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. మకర రాశి వారికి అక్టోబర్ మాసం రాశి ఫలితములను వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారి గ్రహగతులను పరిశీలించగా ఆరవ స్థానంలో రాహువు, 9వ స్థానంలో రవి, కుజ, శుక్రులు, 10వ స్థానంలో బుధ, చంద్రులు, 11వ స్థానంలో గురువు, 12వ స్థానంలో కేతు, శనిగ్రహాలు సంచరిస్తున్నారు. ఈ గ్రహగతుల ఆధారంగా చూసినట్లయితే మకర రాశి వారికి ఈ మాసం పరిస్థితులు చక్కగా అనుకూలించును. మీ మనోధైర్యం అధికమగును, దైవానుగ్రహం మీకు లభించును, చేయు వృత్తి వ్యాపారముల యందు అనుకూలతలు కలుగును, ఆర్థిక సమస్యలు తొలగిపోవును, బంధుమిత్రుల సహాయ సహకారములతో కొన్ని సమస్యలు పరిష్కారమగును, మీ సంతానమునకు ఉద్యోగ ప్రాప్తి కలుగును, సంతోషకర వార్తలను వింటారు, వ్యవహారముల యందు విజయాలను గడిస్తారు, కొంత సౌఖ్యంగా ఉంటారు, దాయాది వర్గముల వారు మిమ్మల్ని ఆదుకుంటారు, మీ శక్తి సామర్థ్యములతో కార్యములను సాధించెదరు, అన్ని రంగముల వారికి నైపుణ్యము పెరుగుతుంది, శుభకార్యక్రమాలు కలిసి వస్తాయి, రుణములు తొలగి ఆర్థికంగా బలపడే సమయము. ఈ కాలంలో మీరు అన్నింటా చురుకుగా ఉంటారు, ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులను మీ కుటుంబ సభ్యులతో చర్చించి సులువుగా పూర్తయ్యేలా చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన వ్యయమయ్యే సూచనలు కలవు. మీ చుట్టుపక్కల వారితో పరిచయాలను పెంచుకోగలరు. మీరు అన్ని విషయాలలో ఓర్పు సహనంతో ఉండవలెను. సామాజికంగా కొత్త పరిచయాలు మీకు కలుగును. దగ్గరి ప్రయాణాలలో జాగ్రత్త వహించవలెను. ప్రయాణాలు చేసేటప్పుడు అధిక మొత్తంలో ధనాన్ని తీసుకెళ్ళుట వంటివి చేయకండి. అందరి చేత గౌరవింపబడతారు. విపత్కర పరిస్థితులలో అందరూ మీ సలహాలను సూచనలను కోరుతారు. మీరు మీ ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశమున్నందున మీ ఆరోగ్య విషయంలో ఈ మాసం అప్రమత్తంగా ఉండవలెను. ఉద్యోగరీత్యా చూసినట్లయితే మీరు చేసే ఉద్యోగంలో మీకు సంతృప్తి లభించును, అనుకున్న ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చును, నిరుద్యోగులకు చక్కటి అవకాశములు లభించి మానసిక ఆనందంతో ఉంటారు. మీ పై అధికారుల మద్దతు మీకు లభించుట వలన మీ విధులను విజయవంతంగా నిర్వర్తించగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుట వలన మీ మేధస్సుతో గొప్ప పనులను మీరు చేస్తారు. ఇన్సెంటివ్స్ అంటే నగదు బహుమానం వంటివి లభించును. వ్యాపార రీత్యా మీ వ్యాపారం సాధారణంగా ఉండును. మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని మార్పులను చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో మీ ఆలోచనలు చక్కగా కలిసివచ్చును. మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు వినూత్నమైన ప్రయత్నాలను చేయగలరు. మీ ఆలోచన ధోరణిని మార్చుకున్న మంచి ఫలితాలను సాధించగలరు. అనుకూల చింతన వల్ల వేగంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా మీకు ఈ కాలంలో ఖర్చులు తక్కువగా ఉండును. వ్యాపార అవసరాల కొరకు మీరు సొంతంగా నిధులను ఏర్పాటు చేసుకొనుట మంచిది. గతంలో చేసిన రుణములన్నింటినీ తీర్చివేస్తారు.
అనవసర ఖర్చులను తగ్గించుకొనుట వలన ధనాన్ని పొదుపు చేస్తారు. మీరు చేపట్టే ప్రణాళికలకు అనుగుణంగా మీ ఆదాయ వ్యయాలను సరిచేసుకోగలరు. విద్యార్థులకు ఈ మాసం విజయవంతంగా సాగిపోవును. మీరు మీ స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళి మానసిక సంతోషంతో ఉంటారు. ఉన్నత పై చదువులు చదివే విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఏర్పడి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారు. మీ ఏకాగ్రత పెరుగుట కొరకు ధ్యానంను అలవర్చుకొని విధిగా సాధన చేసిన మీరు మంచి ఫలితములను పొందగలరు. ప్రేమికులకు ఈ మాసం చక్కగా సాగిపోవును. మీకు నిజాయితీ కలిగిన వ్యక్తి దొరికి వారితో మీ జీవితాన్ని పంచుకోవాలని ఆలోచిస్తారు. మీరు మీ ఆలోచనలను మీ పెద్దవారితో పంచుకొని వారు నిర్ణయాన్ని మీకే వదిలివేస్తారు. అవివాహితులు కొంత తీవ్రంగా ప్రయత్నించిన మీ వివాహ ప్రయత్నములలో సఫలమవుతారు. కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ నిర్ణయాలను గౌరవించి అర్థం చేసుకుంటారు. మీ మనోభావాలను అర్థం చేసుకునే వ్యక్తులు మీకు పరిచయమవుతారు. విద్య వృత్తి రంగాల్లో సానుకూల వాతావరణం ఏర్పడును. కొత్త ఆదాయ మార్గాలు మీకు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండుట మంచిది. మీ బంధువుల వలన సమస్యలొచ్చే అవకాశము కలదు. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే మీ శరీరంలో కాల్షియం శాతం తగ్గుట వలన మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టును. ఆరోగ్యరీత్యా వైద్య ఖర్చులు అధికమగును. మీరు బ్యాలెన్స్ తప్పి పడిపోయే ఆస్కారం ఉన్నది. శారీరక గాయాలయ్యే సూచనలు కలవు. కావున మీరు కొంత అప్రమత్తంగా ఉండగలరు. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోగలరు. మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకుని పొద్దునే త్వరగా నిద్రలేచి సమయానికి భుజించి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించగలరు. యోగా ధ్యానం వాకింగ్ వంటివి అలవర్చుకొని విధిగా సాధన చేసినట్లయితే మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. పరిహారం కొరకు ఈ మాసం శనివారం నాడు శనికి తైలాభిషేకం చేపించుట చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మూగజీవులు పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేసిన మీకంతా మంచే జరుగును. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.